తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్, నిజామాబాద్, రాజన్న, సిరిసిల్ల, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఇవాల, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం పడుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, గత రెండు రోజుల నుంచి కూడా హైదరాబాద్ నగరంలో చిరికపడి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా నిన్న ఒక ఉపరితల ఆవర్తనం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి నేపథ్యంలో దాని ప్రభావంతో ఈ రోజు తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం జరిగింది. దీని ప్రభావంతో అటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా పలు చోట్ల భారీ వర్షాలు కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కొద్దిసేపు క్రితం వరకు కూడా కురిసింది. దాంతో పాటుగా రాగల మూడు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ప్రధానంగా ఖమ్మం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి ఈ జిల్లాలో కొంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపడం జరిగింది. ప్రజెంట్ ఈ రోజు ఏర్పడినటువంటి ఈ అల్పపీడనం ప్రభావం రానున్న 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం కూడా ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పడం జరిగింది. మొత్తం మీద రాగల మూడు రోజుల పాటు మాత్రం రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ. Thank you.